మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు 24 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కులు 17 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అని, కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలి రాష్ట్ర ఆదాయం తగ్గినా పేదవారి పథకాలు ఏవీ ఆపలేదని, పేద ప్రజల అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఆమె తెలిపారు. ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అందిస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చెక్కుల లబ్ధిదారులకు అందించారు. చిన్నశంకరంపేట ఎంపీడీఓగా నూతన బాధ్యతలు చేపట్టిన గణేష్ రెడ్డిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ భాగ్యలక్ష్మిలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ పంచాయతీ నిర్మిస్తున్న దుకాణ సముదాయం పనులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ పట్లూరి మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ సంతోష్ కుమార్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లబ్ధిదారులు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చినంత మాత్రాన ఏ పథకం కూడా ఆగట్లేదు. కరోనా వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది. 56,000 కోట్ల రూపాయల ఆదాయం మనకు రావాల్సింది రాలేదు ఈ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి కరోనా వల్ల. అయినప్పటికీ కూడా ఏ పథకాన్ని కూడా పేదవారికి అందించే ఏ పథకాన్ని కూడా ప్రభుత్వం ఆపట్లేదు. రైతు బంధు ఆపట్లేదు, కళ్యాణ లక్ష్మి పథకం ఆపట్లేదు, పెన్షన్లు ఆపట్లేదు. మొన్నటి వరకు మాకు జీతాలు రాలే తప్ప, ఎవరికైతే జీతాలు రాలే, అధికారులకు జీతాలు రాలే తప్ప, పేదవారికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఏ పథకాన్ని కూడా ఆపద్దని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి పేదవారి పథకాలు ఆపకుండా అన్ని పథకాలు కూడా మనం కొనసాగించుకుంటా ఉన్నాం. ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం కూడా అంతే. బీసీ వాళ్ళకు కూడా త్వరలోనే కళ్యాణ లక్ష్మి పథకాల లబ్ధిదారులకు కూడా మనం తీసుకుందాం, మన చెక్కులు కూడా ఎంచుకుందాం. ఈ రోజు దాదాపు 12 మంది ఎస్టీ వాళ్ళకి, 24 మందికి చక్రంపేట మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు అందజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ నిధిలో చూడు, బ్యాంకు చుట్ల తిరుగుడు, బ్యాంకు దగ్గర పోవడం, బ్యాంకు కాన్సెప్ట్ ఇవ్వకపోవడము, బ్యాంకులు నీకు అప్పు ఉంది, నీకు లోన్ ఇయ్యా, నీకు అది ఇయ్యా అని చెప్పేసి చాలా అవసరం, చాలా తిరుగుడు ఉంటుండే. 50,000 లక్షల రూపాయలు ఇచ్చి దానికి కూడా బ్యాంకు వాళ్ళు కాన్సెప్ట్ ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసి అట్లాంటి లింకేజ్ ఏది లేదు. బ్యాంకు లింకేజ్ తో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మరి కార్పొరేషన్ ద్వారా నిధులు అందించి వాళ్ళు ఏదన్నా ఒక యూనిట్ పెట్టుకుని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది.